ముద్రగడ పద్మనాభం తన కూతుర్ని ప్రాపర్టీతో పోల్చడం దుర్మార్గమని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి తరపున ఆయన ప్రచారం చేశారు. ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. జగన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ను పోసాని కృష్ణమురళి విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనంటున్న సినీ నటుడు పృథ్వీరాజ్తో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ఇంకా మరికొన్ని రోజుల్లో ఎలక్షన్లకి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. అలాగే ఓటర్ దేవుణ్ణి అందరూ మమేకం చేసుకోవడానికి, అతని నుంచి ఓటు పొందడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ తరఫున 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ప్రచారం నిమిత్తం అన్ని సెంటర్లో కూడా ఆయన ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, మీరు అన్నీ కూడా ఆల్రెడీ మొదలెట్టారు, ఆల్రెడీ ప్రజల్లో మీరు మమేకమై తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఉమ్మడి పార్టీని? కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా అదే స్పందన, అదే ఊపు ఉత్సాహం. మే 13వ తారీఖున బ్యాలెట్ మీద మేము ముద్రిస్తాం. ఏ రకంగా ఉంటుందంటే 75-80% మేము అద్భుతమైన విజయాన్ని ఇస్తాం, కూటమి అభ్యర్థులను గెలిపిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలిస్తాం. ఒకటే ముక్త కంఠంతో ఒకే మాట చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళండి. సో నల్లేరు మీద నడక మా కూటమి అభ్యర్థుల విజయం. అలాగే మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అలాగే రోజా మేడం, అలాగే ఇటు ఆలి, ఇటు పోసాని కృష్ణమురళి కూడా పవన్ కళ్యాణ్ చాలా విపరీతంగా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోసాని విమర్శించారంటే ఒక డిబేట్ పెడదాం మనం, ఏది పెడితే అదే మాట్లాడడం కాదు, ఒక డిబేట్ పెడదాం. ఒక మంచి సెంటర్లో, ఒక మంగళగిరిలోనూ లేకపోతే ఒక తిరుపతిలోనూ రమ్మనండి, ప్రచారం చేయమనండి, జనాల్లోకి వెళ్ళమనండి, గదిలో కూర్చొని మాట్లాడే మాటలు కాదు. ప్రచారంలో రావాలి. ప్రచారంలోకి వస్తే ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకమైన నీకు ఏ రకమైన స్పందన ఉంది ప్రజల్లో, వచ్చి తూర్పు పశ్చిమ గోదావరి వెళ్ళి అంత ఎందుకు? వాళ్ళు ప్రెస్టేజియస్గా మేము పవన్ కళ్యాణ్ని గెలవనివ్వం, అసెంబ్లీ గెలవని వెళ్ళనివ్వం, పిఠాపురంలో కూర్చుంటా, నా పేరు మార్చుకుంటా, నేను చాలా ఇది చేస్తా అన్న ముద్రగడ్డ దగ్గర వెళ్ళి కూర్చొని పిఠాపురంలో వార్డు వార్డు ప్రచారం చేయమనండి. ప్రజల స్పందన, ప్రజల వ్యతిరేకత ఏ రకంగా ఉందో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద తెలుస్తుంది. ఇదే మా ఛాలెంజ్. అలాగే ముద్రగడ పద్మనాభం ఆవిడ కూతురైనా ఆవిడని ఇప్పుడు ముద్రగడ పద్మనాభ అని అడుగుతుంటే అది వాళ్ళ ప్రాపర్టీ, ఇప్పుడు నా ప్రాపర్టీ కాదండి అంటే ఆస్తితో కొలుస్తున్నారా ఒక లేడీని? ఆస్తి కాదండి. ఇప్పుడు మా ఆవిడ జనసేన వీర మహిళ, మా పెద్ద పాప ఏమో దుబాయ్లో ఉంటుంది, ఇంకో పాప ఇక్కడ ఉంటుంది. అంటే ఒకటే మనం ఏంటి, పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయాక నా కూతురు కాదు, నా కూతుర్ని ప్రాపర్టీతో పాల్చిన దరిద్రుడు నికృష్ట వేదవారు ఉన్నారంటే అతనే. ప్రపంచంలో ఎవడో అలా మాట్లాడు. కూతురు ప్రాపర్టీ అంటే కూతురికి ఏదో జరిగింది, పరిగెట్టరా ఇప్పుడు ఉన్నాయి, ఇక్కడ మహిళలు ఉన్నారు, కూతురు వదిలేస్తే ఇంకా మళ్ళీ కూతురు కాదమ్మా, పెళ్ళి వెళ్ళిపోతే కూతురు కాదంటమా మనం? అలాంటి దౌర్భాగ్యాలు ఉన్న రాష్ట్రం ఇది. ఇంకోటి ఏంటంటే నేను పేరు మార్చుకుంటాను. నీ పేరు ఎవడకు కావాలి? నువ్వేమన్నా జాతిపేద మహాత్మా గాంధీ, నా పేరు మార్చుకుంటాను. మొన్నటి వరకు తీపిగా చెరుగుగడ్డలో ఉన్న ముద్రగడ్డ ఇప్పుడు ఎదురుగడ్డలా తయారయ్యాడు. ఇప్పుడు రేపు పొద్దున ఏం చేస్తాడంటే ఈ ఓడిపోవటం ఖాయం, ఓడిపోవటం ఎవరికాళ్ళు మూటలు సర్దుకున్న గదిలో కూర్చుంటే కిరళంపూడిలో తలుపులు గడెట్టేసి గన్నెట్టు కూర్చుంటాడమాట. ఇది అతను చేసేది. ఎవడు గన్నెట్టు పేల్చుకున్నా కూడా ఎవడో పట్టించుకోడు. నువ్వు ఒక వంగవేటి మోహన్ రావు గారు, రంగారావు గారికి ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నటువంటి విగ్రహాలు కూడా నీకు లేవు. నువ్వేం కాపు నాయకుడు రా నువ్వు చెప్పుకోవటానికి? నువ్వు మొలతాడంటావు, కాసేపు ఏమో లాగులేసుకోలేదంటావు, ఇప్పుడేమో నా పేరు మార్చుకుంటావు అంటే నువ్వు ఎటు తిరిగి ఓడిపోయావు. నీ పేరు నేనే మార్చేసా, రెడ్డి ముద్రగడ్డ అని. రెడ్డి కాపు ఇతను, కాపు నాయకుడు కాదు. సరే పేరు మార్చుకుంటానంటే ఇప్పుడు బారసాలు చేయాలి. మరి మనం భీమవరం నుంచి 3 మందిరం వెళ్ళాలి. మనం అందరినీ మాట్లాడుతున్నాం, మొత్తం చెల్లెమ్మల అందరినీ తీసుకెళ్ళి ఏదో ఒకటి కొంచెం ఆయనకి ఇష్టం అంటే చక్కెరకాయలు అట్టుపండు, ఇక్కడ ఏవో చేపలు అవన్నీ మనం పట్టుకుని బారసాలు చేయాలి ఘనంగా. ఆ బారసాలకి ముఖ్యతలు ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎక్స్ సీఎం మిథున్ రెడ్డి గారు, వంగ గీత, వీళ్ళందరినీ పిలుద్దాం. ఇప్పుడు నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? వంగగీత ఏదో మాట్లాడుతుంది ఈ రోజున. నీకు రాజకీయ భిక్ష పెట్టి జెడ్పీ చైర్మన్ చేయించింది తెలుగుదేశం. తర్వాత నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఏదో మా లాయర్ ఎక్కడ ఉన్నాడు, ఆయన ఆయనకు కూడా తెలుసు. ఆయన ఆయన దాంగుని తిరుగుతున్నాడు, ఇంకా వంగగీత మీద ప్రేమ సరిపోవట్లేదు ఆయనకి. ఆయన ఏంటంటే ప్రజారాజ్యం ఫస్ట్ మనం ఇచ్చాం, పెద్దన్నయ్య చిరంజీవి గారు వద్దు వద్దని అంటే సరే మన మహిళ అని చెప్పి బొట్టు పెట్టి తీసుకోమన్నారు, గెలిపించారు. నీకు దౌర్భాగ్యం ఏముంది, నువ్వు అక్కడ ఉన్న మత్స్యకారులు ఏమంటున్నారంటే 2 ఇచ్చామండి, ఈసారి 3 సునామీలు వచ్చినాయి, మాకు ఇక్కడ కరోనా అప్పుడు కూడా ఎప్పుడూ రాలేదు ఇక్కడికి, ఇంకా ఆవిడకి అయిపోయిందండి, సీటీ పంపించేశారు బయటికి. ఆమె పేరు
వంగాగీత అంటే వంగాగీత సినిమా రంగంలో ఇంకో మాట మాట్లాడేసింది. ఎవరో ఎవరో యాంకర్ శ్యామ లాంటి ఇప్పుడే నేను చూసా యూట్యూబ్లో చీ అంటున్నారు వాళ్ళు. అడేదో విషయం మనం ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ కోసం ఇప్పుడు ప్రజల అందరూ కూడా దాన్ని ఒక విధంగా ఒక భయాందోళనకు గురవుతున్నారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణ కూడా ఇది అందులో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర మాత్రమే, ఇది ల్యాండ్ యాక్ట్ అన్నది అప్పట్లో బీజేపీ గవర్నమెంటే ప్రవేశపెట్టిందని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడండి? ఇప్పుడు సిగ్గుసారం ఉండాలి మనం. అదేంటంటే ఆయన ఎవరండి, ఆయన పేరు ఏదో చెప్పారు, సజ్జల రామకృష్ణ ఎవరండి ఆయన? ఆయన సాక్షిలో విలేకరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో నీ కర్మ బాగుండి ఏదో అంటాడు చూడు, బట్టల సత్యం మన హలో బ్రదర్లో అంటాడు. ఏటి బాబు అంటే నా టైం బాగలేక ఈ టైం బాగుండి చార్ల సోబ్రదర్ నేను పట్టుకునేవాడిని, ఆ చేతిలో లాఠీ ఉందంటే వదిలేసాను ఆయన అట్టుకున్నాడు వెళ్ళాను. అలాగా ఈ ఇతను వెళ్ళి అతను పట్టుకున్నాడు. ఎవరు పట్టుకుంది? ఎవరు? రెడ్లే, రెడ్లు బుడ్లు మనం చిన్నప్పుడు చదువుకుంటాం పిల్లల్ని నేర్పించేవాళ్ళు రెడ్డి బుడ్డి అని. ఆ టైపులో వాళ్ళు ఇద్దరు ఒకటయ్యారు. ఈయనకి ఏం తెలుసండి అని, ఈయనకి ఏం తెలుసు గవర్నమెంట్ గురించి? ఈయన ఏం మాట్లాడతాడు? ఈయన పెద్ద విద్యావేత్త, సకల శాఖ మంత్రి, ఏదైనా మాట్లాడితే మా మీద పడి ఏడవటం తప్ప నువ్వేదో పెద్ద రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం 100% రెడీ అయింది. ఎన్ని సీట్లు వస్తాయండి? 136 21 పార్లమెంట్. అదే మాట మాది ఫస్ట్ మాట. అలాగా నంగి మాటలు ఇంకో మాటలు మేము మాట్లాడడం అది. థ్యాంక్ యూ. అదే 30 ఇయర్స్ సినీ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు తెలియజేస్తుంది. తప్పకుండా కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడం ఖాయమని తెలియజేస్తున్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారని తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ శివతో బ్రహ్మేంద్ర, 1990 భీమవరం.